విద్యా దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో విద్యార్థులకు మంత్రి హరీష్ రావు ట్యాబ్లు పంపిణీ చేశారు. లైవ్ చూద్దాం. మనకు గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది, ర్యాంకు ఒకటి తగ్గిందేమో కానీ ఉత్తీర్ణత శాతం మాత్రం పెంచారు. లాస్ట్ ఇయర్ మనది 97.85% ఉంటే ఈ సంవత్సరం 98.65%. అంటే గత సంవత్సరం కంటే 1.4% ఉత్తీర్ణత పెరిగింది. అంటే విఆర్ గ్రోయింగ్. మనం ర్యాంక్ రూపంలో ఒకటి తగ్గిందేమో కానీ ఉత్తీర్ణత శాతంలో మాత్రం ముందుకే సాగినాం. అఫ్కోర్స్ ఆ ర్యాంక్ కూడా 0.2% అనుకుంటా కదా, 0.35% తో కొద్దిగా ఒక 5 పాస్ చేసుకుంటే అయిపోవు. ఓకే ఓకే అయితే ఒక అందుకు మంచిదే. వాళ్ళ పెరగడానికి ఒక అడుగు వెనక్కి వేయడం అంటే అది అడుగు ముందుకు వేయడానికి బాట పడ్డట్టే కదా. ఊరికి ఫస్ట్ వస్తే పెరగడానికి లేదు కదా. ఇప్పుడు సెకండ్ వచ్చినాం, మళ్ళీ నెక్స్ట్ టైం ఫస్ట్ ఇంపార్టెంట్ చెప్పి ప్రిపేర్ అవుతాం. ఒక అడుగు ముందుకు పడడానికి జాగ ఉంది, స్పేస్ ఉండదు. అదర్వైజ్ ఫస్ట్ టైం ఉంటే స్పేస్ లేదు కదా, అది వెలుపుకోవడానికి కష్టపడాలి. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు పోయడానికి ఒక రకంగా అవకాశం వచ్చిందనే దాని పాజిటివ్ స్పిరిట్ తీసుకుందాం. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇయర్ స్కూల్ హెడ్ మాస్టర్ 100% ఫలితం వస్తే ఆయన ఎంత సంతోషపడ్డాడో, తన మండలంలో 100% ఫలితం వస్తే మా మండల విద్యా అధికారి ఎంత సంతోషపడ్డాడో, తన బిడ్డకో తన కొడుకో 10/10 GPA వస్తే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారో, నాకు కూడా అంత సంతోషం, అంత ఆనందం. అభివృద్ధి అంటే ఒక 4 రోడ్లో 4 మోర్లు ఎప్పుడో 4 చెట్లు ఎప్పుడే కాదు, ఇది ఆల్రౌండ్ డెవలప్మెంట్. జిల్లాను విద్యారంగంలో కూడా అగ్రభాగాన్ని నిలబెట్టడం ఇది కూడా నిజమైన అభివృద్ధిలో భాగమే. ఇట్స్ నాట్ దట్ ఎమ్మెల్యే అంటే 2 మోర్లే 2 రోడ్లే 2 బిల్డింగ్లు కట్టు 2 ఇళ్ళు కట్టు ఇద్దరు ప్రైజ్ ఇచ్చే కాదు. డెవలప్మెంట్ మీన్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్. ఇంకా మనుషుల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలన్నా, ఉత్తమమైనటువంటి సమాజ నిర్మాణం జరగాలన్నా మనకు విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అసలు దీని మీద కూడా దృష్టి పెట్టాం. కలెక్టర్ గారితో అదే చెప్తున్నా, టెన్త్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం కానీ ఇంటర్మీడియట్ మీద పెట్టలేదంటున్నాం. ఈ సంవత్సరం నుంచి ఇప్పటి నుంచే ఇంటర్మీడియట్ మీద కూడా దృష్టి పెట్టి ఈ జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా బాగా చేయడానికి జిల్లా యంత్రాంగం ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయాలని నేను కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. బికాస్ మనం 10th లో ఆల్మోస్ట్ ఒక లైన్ అయినా మనం అట్లే మరి ఇంటర్మీడియట్ లో కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇంటర్మీడియట్ లో కూడా మనం బాగా ప్రయత్నం చేసి అక్కడ కూడా మన జిల్లా మంచి ర్యాంకులు వచ్చేసాక ఇప్పటి నుంచే కలెక్టర్ గారు మంత్లీ మీటింగ్ పెట్టుకొని దాన్ని ఏమేమి అక్కడ యాక్సెస్ ఉన్నాయి, ఏమేమి వాటిని సరి చేయాలి, ఏ రకంగా ముందరకు వేయడం, మరి కలెక్టర్ గారు దానికి కూడా ప్రణాళిక తయారు చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మా హెడ్ మాస్టర్స్ మంచిగా స్పెషల్ క్లాసెస్ పెట్టి చెప్పినారు, స్నాక్స్ కూడా పెట్టాం సాయంత్రం పూట చాలా బాగా. ఎందుకంటే కొంతమంది మెంటలీ హ్యాండిక్యాప్ ఉన్నారు, మెంటలీ రిటైర్డ్ పిల్లలు ఉన్నారు, హ్యాండిక్యాప్ పిల్లలు ఉన్నారు, స్కూల్కి రాని పిల్లలు ఉన్నారు, యాబ్సెంట్ అయ్యే పిల్లలు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ పిల్లల్ని కూడా మీరు స్పెషల్ క్లాసులు పెట్టి ఇంత మంచి ర్యాంక్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. జిల్లాలో 219 పాఠశాలలు 100% రిజల్ట్స్ తీసుకొచ్చినారు. 219 స్కూల్లో 100% రిజల్ట్ ఇవ్వడం అంటే చాలా టీం వర్క్. ఆ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఎంబీఓ కానీ చాలా మంచి కోఆర్డినేషన్ చేయడం వల్లనే ఇంత మంచి ఫలితాలు వచ్చినాయి. అవి జిల్లా ప్రసిద్ధ స్కూల్, కస్తూర్బా పాఠశాల, రెసిడెన్షియల్ స్కూల్స్, అవి స్టేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, అట్లా అన్ని మోడల్ స్కూల్స్, అన్ని స్కూల్స్ సాధించినాయి. మోడల్ స్కూల్ బాగుంటుంది, రెసిడెన్షియల్ స్కూల్ బాగుంటుంది అని కాదు, ఇన్ఫాక్ట్ జిల్లా ప్రసిద్ధ స్కూల్స్ కూడా మంచి ర్యాంక్స్ తీసుకున్నాయి. 80% రిజల్ట్స్ తీసుకొచ్చినాయి. ఇవాళ పిల్లలు కూడా 126 మంది పిల్లలు 10/10 GPA తీసుకున్నారు సిద్దిపేట జిల్లాలో. చాలా ఉత్తేజించింది. 8 మండలాలు 100% రిజల్ట్స్ ఇచ్చినారు. ఆ 8 మంది ఎన్ఈఓలకు కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది ఎన్ఈఓలు అయితే వరుసగా 100% రిజల్ట్ ఇస్తున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి వరుసగా 100% రిజల్ట్ ఇచ్చిన ఎన్ఈఓలు ఉన్నారు, వారికి నా స్పెషల్ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
దానికి ఒక మంచి కృషి ఉంది పట్టుదల ఉంది లేకపోతే రిజల్ట్స్ అంటే ఆశామాషి కాదు డెఫినెట్లీ టీమ్ వర్క్ ఒక క్రమశిక్షణతో క్రమబద్ధతతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తేనే అలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఎన్జిఓలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను उपयोगपड़ी డిజిటల్ కంటెంట్ తో నిండినటువంటి సాఫ్ట్‌వేర్ తో కూడిన ఐప్యాడ్ మీకు బహుమతిగా ఇస్తా ఉన్నాను. వైకంటే 40,000 ఒక ఐప్యాడే 10,000 అందులో యాడ్ చేసే సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో ఆ మీ పిల్లలకు మంచిగా మ్యాథ్స్ చదువుకోవాలన్నా బైపీసీ అయినా ఎంపీసీ అయినా మీకు ఏ చదువు కావాలన్నా అద్భుతమైన సాఫ్ట్‌వేర్ స్కిల్స్ మీరు దాన్ని బాగా చదువుకోవడానికి ఉపయోగపడే కంటెంట్ ను లోడ్ చేసి ఈరోజు 10/10 జీపీఏ వచ్చిన 126 మంది విద్యార్థులకు ఆ 126 ఐప్యాడ్స్ సాఫ్ట్‌వేర్ ఫుల్ గా లోడ్ చేసి ఈ రోజు మీ చేతుల్లో పెట్టుకోతా ఉన్నాను. మా ఆశయం ఏంటంటే 10 లో ర్యాంక్ తెచ్చారు రేపు ఇంటర్మీడియట్ కూడా ర్యాంక్ తెచ్చి డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత అధికారులుగా ఉన్నతమైన స్థానాల్లో మీరు ఉండాలనే ఒక కోరిక. అందుకే మీకోసం ఒక 20 నిమిషం చెప్తున్నాను. అటువంటిది ఈరోజు సిద్ధిపేటలో अभी अदाटे सरस्वती क्षेत्र अनंत सागर अटल రైల్వే స్టేషన్ ఉంటది టెర్మినల్ అది చాలా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరం త్రిచి నగరం. మద్రాస్ చెన్నై మొదటిదైతే రెండవది కోయంబత్తూర్ మూడవ పెద్ద నగరం తమిళనాడు రాష్ట్రంలో త్రిచి. ఆ త్రిచి నుంచి సిద్దిపేటలో చూసి నేర్చుకుందామని అక్కడ 43 మంది కార్పొరేటర్లు మేయర్ అందరూ సిద్దిపేటకు వచ్చి 2 రోజులు ఉండి నేర్చుకొని పోయింది. చెత్త బండి పెట్ట తిరిగిండు, రోడ్లు చూసిండ్రు, కాఫీ యార్డ్ చూసిండ్రు, మన పార్కులు చూసిండ్రు, మన కొమ్మ చెరువు చూసిండ్రు. అరే మీరు ఇంత శుభ్రంగా ఎట్లా చేసింది మీ సిద్దిపేటని తమిళనాడు రాష్ట్రం వాళ్ళు వచ్చి సిద్దిపేట 2 రోజుల నుండి నేర్చుకొని పోవడం అంటే ఇది మన గౌరవం కాదా, మన గర్వకారణం కాదా? అంటే ఇక్కడ ఏ రంగం ఎవరైనా ఇది ఒక ఎక్స్పెరిమెంట్ సెంటర్ అయిపోయింది.
ప్రయోగశాల మన సిద్ధిపేట. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ చూసిన రైతు లాంగ్వేజ్ మార్కెట్ ఎంతో మంది చూసి నేర్చుకున్నారు. మన రైతు బజార్ ఎంతో మందికి ఆదర్శంగా మారింది. మన సిద్ధిపేటలో పెట్టిన స్వచ్ఛ బడి ఇవాళ 33 జిల్లాల్లో స్వచ్ఛబడి వస్తా ఉంది. సిద్ధిపేట స్వచ్ఛ బడి దానికి ఆదర్శం. లైక్ వైజ్ మనం ఒకటి ఒకటి చక్కగా మన సిద్ధిపేట ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మరి ఈరోజు మన ఊరు మన బడి కూడా ఇంకా స్పీడ్ గా ముందుకు తీసుకుపోదాం. ఇప్పటి వరకు 41 కోట్ల రూపాయలు మన ఊరు మన బడి మీద ఖర్చు పెట్టాం ఒక సిద్ధిపేట జిల్లాలో. ఇంకా కూడా కలిసి రాక్తో నా రిక్వెస్ట్ స్పీడ్ పెంచి తొందర తొందరగా మన ఊరు మరబడి ద్వారా పనులు తరగతి పూర్తి చేయించి పిల్లలకు ఉపాధ్యాయులకు ఫెసిలిటీస్ మనం పెంచగలిగితే వాళ్ళు కూడా ఇంకా మంచి స్ఫూర్తితో పనిచేయగలుగుతారు. దానికి ఎన్ని నిధులు కావాలన్నా తెచ్చించే బాధ్యత నాది. కలెక్టర్ గారు డిఈఓ గారు పనుల వేగాన్ని పెంచి పనులను పరిగెత్తించి ఆ స్కూళ్లను తొందరగా పిల్లలకు అందుబాటులో తేవాలని చెప్పుకుని కోరుతా ఉన్నాను. ఇవాళ గురుకులాల సంఖ్య కూడా బాగా పెరిగింది మన జిల్లాలో. తెలంగాణ వచ్చిన నాడు 9 గురుకులాలు ఉంటాయి మన జిల్లాలో, కేవలం 9 గురుకులాల్లో కూడా అరకొర వసతులతో కేవలం 10వ తరగతి వరకే ఉండేది గురుకులాలు. ఇవాళ సిద్దిపేట జిల్లాలో 33 గురుకుల పాఠశాలలు అయిపోయింది, 33 రెసిడెన్షియల్ స్కూల్స్. ఆ రోజు కేవలం 5000 మంది పిల్లలు చదివితే ఇవాళ సిద్దిపేట జిల్లాలో గురుకుల పాఠశాలల్లో 20000 మంది పిల్లలు చదువుతూ ఉంటారు. 4 లక్షల పిల్లల సంఖ్య పెరిగింది. 10వ తరగతే కాదు ఇంటర్మీడియట్ చేసుకున్నాం, డిగ్రీ కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఎస్టీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ మన జిల్లాలో ఉంది, ఎస్టీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ మన జిల్లాలో ఉంది, బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ మన జిల్లాలో తెచ్చాం. అంటే పిల్లలు ఇంటికి పోతే పెళ్లి చేస్తారేమో, చదువు మధ్యలో ఆపేస్తారేమో, వ్యవసాయ పనులు చేయవలసి వస్తారేమో అని ఆడపిల్లలకు ఎస్టీ ఎస్టీ బీసీ 3 గురుకుల పాఠశాలలు మన సిద్దిపేటలో తెచ్చి డిగ్రీ కూడా ప్రభుత్వమే బట్టలు భోజనం పుస్తకాలు ఇచ్చి ఉచితంగా చదివించే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. రెసిడెన్షియల్ స్కూల్ కూడా 4 గంటలు పెరిగినాయి. 5000 నుంచి పిల్లల్ని 20000కు పెంచినామంటే ఎంత పెద్ద నెంబర్ ఒకసారి ఆలోచించారు. రాష్ట్రంలో చూస్తే 1,40,000 మంది పిల్లలు ఉంటే వారు తెలంగాణ రాకముందు గురుకుల పాఠశాలలో. ఈరోజు తెలంగాణలో 6 లక్షల మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతా ఉన్నారు. 1,48,000 నుంచి 6 లక్షలు ఇలా గురుకుల పాఠశాలలో పిల్లలు పెరిగినారు. అంటే ఇలా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమైంది. ఇన్ఫాక్ట్ ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడి మన గురుకులాలు నీట్ లో ర్యాంకులు తెస్తా ఉన్నారు, ఏట్రిబుల్ఈలో ర్యాంకులు తెస్తా ఉన్నారు. అంటే ఈ వైద్యంలో ఇంజనీరింగ్ లో జాతీయ స్థాయి ర్యాంకులు ఇలా మన గురుకుల పాఠశాలలు సాధించడం అంటే ఇదంతా ఆశామాష వ్యవహారం కాదు. అంటే ఎంత స్టాండర్డ్ పెరిగింది, ఎడ్యుకేషన్ లో ఎంత క్వాలిటీ పెరిగింది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా మనం ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అంటే ఇలా గురుకుల ఆలస్యం కూడా పెంచుకున్నాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో పిల్లలకు ఏం కావాలని ఆలోచిస్తూ ప్రయత్నం చేస్తున్నాం. ఇలా రాష్ట్రంలో దాదాపు 1,002 గురుకులాలు ఉన్నాయి, 1,002 గురుకులాలు. భారతదేశంలో ఇన్ఫాక్ట్ మనకి జనాభాలో చూస్తే చాలా చిన్న రాష్ట్రం. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో చూస్తే తగ్గ కూడా ఉన్నాం మనం. కానీ ఇన్ని గురుకులాలు ఎక్కడ ఉన్నాయంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 1,002 గురుకులాలు ఉన్నాయి. సో ఈ రకంగా మన ప్రభుత్వం అనేక రకాలుగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని ఎట్లా చేసినాము, విద్యుత్ రంగాన్ని ఎట్లా చేసుకున్నాము, ఇవాళ వైద్య రంగాన్ని ఎట్లా చేసుకున్నాము, ఎడ్యుకేషన్ కూడా ఎట్లా చేస్తాం. ఇవాళ మెడికల్ కాలేజీలు తెలంగాణ వచ్చినాడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఓన్లీ 5. ఆ 5లో మీకు తెలవాల్సింది ఏంటంటే స్వాతంత్రం రాకముందునే 2 కాలేజీలు, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్. మనకి స్వాతంత్రం రాకముందు నుంచే ఉండే రెండు. అంటే స్వాతంత్రం వచ్చిన కాలేజీలు వచ్చి ఓన్లీ 3. 60 ఏళ్ళు 1956 to 2014, అంటే దాదాపు 60 ఏళ్లలో మనకు వచ్చిన కాలేజీలు కేవలం 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. కానీ తెలంగాణ వచ్చింది ఎందుకు తెచ్చినాం, 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చినాం. అంటే అప్పుడేమో 20 ఏళ్ళకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, 20 ఇయర్స్ కు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. కానీ ఇప్పుడు
తొమ్మిదేళ్లలో 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చారు. ఈ దేశం ఎక్కడ లేవు. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో ఇండియాలో తెలంగాణ నంబర్ వన్. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఉన్నాయంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ వచ్చినాడు 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి మన తెలంగాణలో. 2850 निर्लक्ष्य वाल पिल उक्रेन रशिया चीना फिलिपीन देश देश भाषा भाषा ने प्रयास चाइना उक्रेन युद्ध आगवा सगम चलिए पिल जीवित लागू आ रोज कॉलेजे मन पिल उक्रेन को अवसर मन पिल चीना को अवसर इला बिडल వ్యవసాయ విద్యలో అన్ని రంగాల్లో ముందు తెచ్చారు. మన జిల్లాలో గజ్వేల్లో ఫారెస్ట్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం, హార్టికల్చర్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం. రెండు యూనివర్సిటీలు వచ్చినాయి మన జిల్లాలో, ఫారెస్ట్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చింది. గజ్వేల్లో బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ హబ్ తెచ్చుకున్నాం.